గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం స్పీడ్ అందుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తొలి పర్యటనలో భాగంగా భైంస కామారెడ్డి సభల్లో ప్రసంగించారు. టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే కాంగ్రెస్ కూడా అదే నినాదంతో దూకుడు ప్రదర్శిస్తోంది. దశాబ్దాల ప్రజల పోరాటం, వారి ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్న రాహుల్, గత నాలుగేళ్లలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పోరాడి సాధించుకున్న ప్రజల ఆకాంక్షలను కలరాశారన్నారు. తెలంగాణ ఇచ్చిన తామే ఉద్యమాల తెలంగాణ ప్రజల కలలు నిజం చేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎంపీ నాయకులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషాంక్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఎంపీ గారు, ఈరోజు రాహుల్ మూడు సభలు, భైంస కామారెడ్డి ఇక్కడ చేరున్నారు సభ. సో టీఆర్ఎస్, బీజేపీ, ఏఎంఐఎం మూడు ఒకే తానులో ముక్కలన్నట్టుగా ఆయన మాట్లాడారు. అక్కడ మోదీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి, దళితులకు మూడు ఎకరాల గురించి, ఇంటింటికి నల్లా గురించి, ఇంటికో ఉద్యోగం గురించి, 12% రిజర్వేషన్ల గురించి స్ట్రైట్గా క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ పార్టీకి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ ప్రతిపక్షం వారి నోటి నుంచి అది కాకుండా వేరేది ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. డెఫినెట్లీ వారు అదేవిధంగా మాట్లాడతారు. అంతిమంగా ప్రజలు ఏం చేశారు, ఏం చేయలేదని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ఒకటి ఏంటంటే వారి కొద్దిగా అమ్నేషియాతో సఫర్ అవుతున్నారు. నిజంగా 1948 నుంచి దాదాపు 2014 వరకు ముఖ్యంగా పరిపాలించినటువంటి పార్టీలలో ప్రధానంగా మేజర్ 40-46 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ, మిగతాది మన దగ్గర టీడీపీ పార్టీ, అంటే 66 ఇయర్స్ టోటల్ పాలించింది. నిజంగా వారి పరిపాలన అంత బాగుంటే ఈ రోజులు దళితులు ఇట్లా ఉండబోతుండే, నిరుద్యోగులు ఇట్లా ఉండబోతుండే, ఇంకా అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా ఒక ఇల్లు కొరకు, అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారం 70 లక్షల ఇంద్రమ ఇండ్లు కట్టిన తర్వాత కూడా ఇండ్ల కొరకు ఇంకా డిమాండ్ ఉందంటే దాన్ని బట్టి వారి యొక్క వైఫల్యం అనేది వారు చెప్పుకుంటున్నట్టు మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అంటే ఒకటి, వారు స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడింది ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మొదలుపెట్టారు. మనం 4.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాం. ఈరోజు వారికి గుర్తొచ్చింది పేరు, దాని పేరు ఇంకా అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహితాచే వెళ్ళ ప్రాజెక్ట్ ఉంది అని ఇవాళ చెప్తున్నారు. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇక డాక్టర్ భిక్షం గుజ్జా అనే హెడ్ ఆఫ్ వాటర్ పాలసీ స్విట్జర్లాండ్, వారు రాసిన ఆర్టికలే మన పేపర్లలో వచ్చింది. అందులో సూటిగా ప్రశ్నలు అడిగినారు, ఒకటేమో ఎస్కలేషన్ విషయం మీద, ఒకటి ధర విషయం మీద. ఈరోజు మీరు రాహుల్ గాంధీ గారు అంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రశ్నించి ఉండొచ్చు, కానీ ఎన్నో సంఘాలు, మీరంటున్న ఎక్స్పర్ట్సే, ఈ వ్యక్తి కూడా, మేము ఒక ఎక్స్పర్ట్ గురించి చెప్తున్నాం, మేము కూడా ఒక ప్రొఫెసర్ గురించి తెచ్చారు కాబట్టి దాని ధరలు పెరిగినాయి అంటున్నారు ఆయన. అంటే ఒకటండి, అసలు ఎంతవరకు మీరు ప్రజలకు నీరు అందిస్తున్నారు? మీ డిపిఆర్లో ఇయ్యలేదని ఇదే భిక్షం గుజ్జా గారు ప్రశ్నిస్తున్నారు. డిపిఆర్లో ఫేజ్ 2 గురించి లేదు, ఇది ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది ఆ ప్రశ్న సూటిగా మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు పవర్ గురించి చెప్తున్నారు కదా, సరే మీరు నిరంతరం ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి జనరేట్ చేస్తున్నాం మూర్తి గారు? మనం ఈరోజు విద్యుత్తుని మనం జనరేట్ చేస్తున్నామా? ఆ రోజు సీమాంధ్ర నాయకులు అన్నారంటే ఖచ్చితంగా అందరం తప్పుపట్టినాం, తెలంగాణ నాయకులం, అది ఏ పార్టీ అయినా తప్పుపట్టడమే కాకుండా ఒకటి మనం తెలియాల్సిన అవసరం ఏంటంటే, సరే ఆ రోజు వాళ్ళ అంధకారం జరుగుతుంది అని ఎందుకు అన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం విద్యుత్తుని ఉత్పత్తి చేస్తలేము. ఈ రోజు కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఏముందంటే మనం ఇప్పటికీ ఉత్పత్తి చేయట్లేదు, ఛత్తీస్గఢ్ నుంచి అధిక ధరతోని మనం కొనడం జరిగింది. ఇది మేం కాదు, విద్యుత్ నిపుణులు రఘు గారే చెప్పిండ్రు. చెప్పడమే కాకుండా ఈ రోజు ప్రజలందరూ సైలెంట్ గా గమనిస్తున్నారు, అర్థమైతలేదు ఎందుకు మనకు విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకు 15 రూపాయల వరకు యూనిట్ సర్చార్జ్ పెరిగింది, అదందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక పోగా ఉద్యోగాల గురించి, అంటే పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు. సరే రాహుల్ గాంధీ గారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడున్న సమాజం ఇది రోజు అడుగుతున్నది కదా, ఉద్యోగాల విషయం మీద మీరు ఒకటేమో ప్రభుత్వ ఉద్యోగాల విషయం మీద 9,00,000 నోటిఫికేషన్లు ఇచ్చినాము అని చెప్తున్నారు. అన్ని కూడా ఎంసెట్ ఎగ్జామ్ నుంచి మొదలు పెట్టుకుంటే రెగ్యులరైజింగ్ వరకు కోర్టులలో తీర్పులు వస్తున్నాయంటే కోర్టు తీర్పులు గాంధీ భవన్లో లేదు, తెలంగాణ భవన్లో లేదు. మీరు తప్పిదాలు చేస్తున్నారు, మీకు పరిపాలన తెలుస్తలేదు కాబట్టి కోర్టు అక్కడ తీర్పిస్తున్నది. సో ఆ ఖచ్చితంగా ఎవరైనా కూడా సింగరేణి విషయంలో తెలంగాణ జాగృతి అతనే వేయండి కదా, తను మీ పార్టీ అనుబంధ సంఘమే కదా,
సో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ కానిస్టేబుల్ కూడా తీసేస్తే కేవలం 12,000 ఉద్యోగాలే భర్తీ అయినాయి 4.5 సంవత్సరాల్లో. ఎందుకంటే 6 నెలలు ముందే కదా వీళ్ళు లక్ష 9,000 ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం, 34,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, మిగిలిన అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి అంటున్నారు. చూడండి, ప్రాసెస్ లో ఉన్నాయంటే 5 సంవత్సరాల పాలన వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా మీ చాతకానితనాన్ని ఎక్కడ కంపేర్ చేసుకుంటున్నారంటే ఆ చరిత్రలోకి పోయి వాళ్ళు ఎందుకు చేసిందంటే వాళ్ళని తిరస్కరించే కదా మనం ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అందరం కొట్లాడినాం, నువ్వు ఒక్కనే కాదు. ఇవాళ మీకు కొన్నా లక్ష్మణ్ బాపూజీ గారు గుర్తొచ్చారు కదా, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ రోజు అందరు లాఠీ చార్జ్ అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోయినప్పుడు చంద్రశేఖర్ రావు గారు ఎక్కడ ఉన్నారు సమాధానం చెప్పాలి. వచ్చిర్రా, కనీసం నివాళులు తెలిపిర్రా. వారు చలికాలంలో డిసెంబర్ 27, 2012 ఇఫ్ ఐమ్ రైట్, అప్పుడు దీక్ష కూర్చున్నప్పుడు అంత పెద్ద మనిషి 100 సంవత్సరాలు దాకున్న పెద్ద మనిషి దీక్ష కూర్చున్నప్పుడు ఎందుకు ఈ చంద్రశేఖర్ రావు గారు సోకాళ్ళు ఉద్యమ రథసారథి ఎందుకు వచ్చి సపోర్ట్ చేయలేదు, ఎందుకు వారి దీక్ష కనీసం సంఘీభావం తెలపలేదు, ఇవన్నీ తెలంగాణ చరిత్ర అడుగుతున్నది వాళ్ళని. డైరెక్టరేట్ సభ ఉంటారు, రాహుల్ గాంధీ 3 సభల్లో ప్రసంగాలు, ఇప్పుడు కేటీఆర్ కౌంటర్. ఈరోజు రాహుల్ గాంధీ గారు అక్కడ లేవనెత్తిన అంశాలు తెలంగాణ సభ్య సమాజంలో రోజు వెలువెత్తుతున్నటువంటి ప్రశ్నలే, దానికి సమాధానమే ఇప్పటిదాకా సరిగ్గా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి గమనిస్తే ఇరిగేషన్ మీద సమాధానం ఇవ్వాల్సిన హరీష్ రావును పక్కకు తప్పించి నేను ముందర పెట్టడంతోనే డొల్లతనం బయటపడిపోయింది. ఈ ఇరిగేషన్ మీదనో దీని మీదనో హరీష్ రావు గారు ఇచ్చింటే కొంతవరకు సజెస్టబుల్గా ఉండేదేమో, కాబట్టి ఈయన కూడా రాసిన స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు తప్ప ఈయనకి ఏం నాలెడ్జ్ ఉంది ఇరిగేషన్లో లేదనేది మనకు అందరికీ తెలుసు. ఆయన సొంతంగా ఆయనకు కూడా తెలుసు. ఒకవేళ మిషన్ భగీరథ మీద ఆయన శాఖ పరిధిలోదు కాబట్టి ఏమైనా రివ్యూ చేసి ఉన్నా ఎప్పుడన్నా అది ఏమైనా ఉంటే నాలెడ్జ్లో ఉండాలి తప్ప ఇరిగేషన్ మీద ఎప్పుడు తెలుసు. ఆయన కూడా మాట్లాడినారు ఏమని, మీరు భూసేకరణ చట్టం తెచ్చినారని. ఆ చట్టం తెచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, పార్లమెంట్లో లేరా, పార్లమెంట్లో ఉన్నారా లేదా అన్నప్పుడు అదే వీళ్ళు రీడిజైన్ చేసేటప్పుడు మరి అవన్నీ పనిలోకి తీసుకుంటే ఎక్కువ అవుతుందని వీళ్ళకి తెలియదా పెట్టకూడదా. ఇవాళ వాళ్ళు 80 ఇలా ఏమంటున్నారు, 42,000 మొదలైంది కదండి కాళేశ్వరం, 42,000 మొదలైంది, ఇలా 80,000 చిల్లరకు వచ్చింది ఒక ఫేస్లో. ఇంకా కింద ఫేస్లు అంటున్నారు అవన్నీ బయటికి చెప్పండి. 3 బ్యారేజ్లు పెంచాం, 3 పంపోస్లు, 2 లక్షల కోట్లతో పూర్తి చేయమనండి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా ఇవాళ అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, తప్పు జరిగింది, దాన్ని సరి చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది, మేము చెప్పినా వినడం లేదని. విశ్రాంత ఇంజనీర్లు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ చాలా డిఫర్ అయినారు. ఆయన క్లాస్మేట్ కేసీఆర్ గారి క్లాస్మేట్ అయిన లక్ష్మణారాయణ గారే డిఫర్ అయినారు. మూరు కూడా చెప్తే ఇంటలేడు అనే మాట మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి దాన్ని పట్టుకొని మేమన్లా ఇది ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు, నీళ్లు తేవాలనే తపనతోనే ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళే, ఆయనతో కలిసి ఒక సంవత్సరం పనిచేసిన వాళ్ళే. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 2,65,000, 66,000 సబ్జెక్టు కరెక్షన్ తక్షణమే తెలంగాణ రాగానే ఖాళీగా ఉంటాయి, ఫిలప్ చేస్తాం. తెలంగాణ వచ్చే నాటికి మళ్ళా సభ అదే శాసనసభలో ఇంకో 1,00,000 ఉద్యోగాలు అతి తొందరలో ఖాళీ అవుతాయి అన్నాడు. మరి ఆ ఖాళీ అయిన ఉద్యోగాల సంఖ్య ఎంత, వారు చెప్పిన 2 లక్షల చిల్లర ఎక్కడ పోయింది, వెరసి 3 లక్షల చిల్లర 3,50,000, 60,000 భర్తీ చేయాల్సిన కాడ నీవు 26,000 నోటిఫికేషన్ ఇచ్చి 13,900 మీరు ఆర్డర్స్ చేతికి ఇచ్చారు, మిగిలిన 12,000, 13,000 ఇంకా ప్రాసెస్లో ఉన్నా ఇస్తున్నామనేది కొంగర కళా సభలో వారి నోటి నుంచి వారి తండ్రి గారి నోటి నుంచి వచ్చిన మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడైనా సపరేట్ దుకాణం పెట్టి ఇచ్చినో మరి తెలియదు, అక్కడేమైనా ఈ లెక్కలు ఉన్నాయో మరి మాకు కూడా తెలియదు. ఇప్పుడేమంటున్నారు 4.5 ఏళ్లుగా మీరు ఉద్యమంలో చెప్పినటువంటి మీ మాటలు నీటి ముట్టలు అనే సంగతి ఇలా గ్రహించి ఎన్నికలు వచ్చినాయని చెప్పి 1,05,000 ఇప్పుడు ఇచ్చినామని 4.5 ఏళ్ల తర్వాత చెప్తున్నారు మీరు. మరి గతంలో ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి అనేది ఇంకో రకంగా డిజైన్ చేసినది అప్పుడు కానీ, ఇప్పుడు ఈ కాళేశ్వరం బదులు అప్పుడు మన ప్రాణహిత చేసినప్పుడు కానీ మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం మహాప్రభు మర్చిపోతుంది కోరుతున్నా. ఆనాడు ఏనాడు రేజ్ చేయండి, ఇవాళ మీరు ఎట్లా రేజ్ చేస్తా ఉన్నారు. ఇంకోటి మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఇదే కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం లేకుంటే మీరు ఏం చేసేవారని ఒక బీబీసీ ఛానల్ ఆయన అడిగితే హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండే అనేటువంటి చేసుకుంటా ఉండేవాడిని అన్న మనిషికి తెలంగాణ మీద కన్సర్న్ ఉందంటే మేము నమ్మాలా. ఆయనకు ముఖ్యమంత్రి కావాలి అది ఉండొచ్చు, కానీ హాయిగా అక్కడ ఉద్యోగం చేసుకుంటానంటే అక్కడ తెలంగాణ వాళ్ళ నుంచి పట్టించుకున్నట్టే కదా. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ అండ్ రాహుల్ స్పీచ్, బీజేపీకి అనుబంధ పార్టీలు టీఆర్ఎస్ ఎంఐఎం అంటున్నారు.
శక్తి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాటలు పైన ఎవరైనా విశ్వసిస్తున్నారు అంటే అది ఎవరూ లేదు అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇవాళ కర్ణాటక ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని చెప్పారు, జేడిఎస్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే, బీజేపీ కోటేస్తే జేడిఎస్ కోటేసినట్టే, జేడిఎస్ అంటే జేడిఎస్ అంటే సంఘం చెప్పారు. మరి వాళ్ళు ఎవరితో కలిసి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అక్కడ? అంటే ఇవాళ మనం మాట్లాడే మాటలు, ఇవాళ మీరు ఒక మాట్లాడితే 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షుడు, మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది చూసుకోవాలి. ఒక మాట ఆయన ఒక మాట అన్నారు, నేను ఏది చెప్పినా నిజాలే మాట్లాడతాను, అబద్ధం అనేది మాట్లాడను, మీరు అబద్ధాలు వినాలంటే వేరే సభలకు వెళ్ళాలి, మోడీ కేసీఆర్ కేసీఆర్ గారి సభకు వెళ్ళాలి అన్నారు. ఒకటి, ఇవాళ ఆ మాట చెప్పే ఆయన ఒక అబద్ధం చెప్తున్నారు అక్కడ ఫస్ట్. ఇంకొకటి, ప్రతి మీటింగ్లోనూ మీరు చూడండి ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అనేది తేలిపోతున్నాయి. ఇవాళ కర్ణాటక గురించి మాట్లాడారు, కర్ణాటకకి వెళ్ళి అడగండి నేను చెప్పిన అలా చేశానా లేదా. మరి అదే కర్ణాటక సభలోగా మీరు చెప్పింది బీజేపీ కొట్టేస్తే జేడిఎస్ వేసిన జేడిఎస్ బీజేపీ రెండు ఒకటేనేగా మీరు మాట్లాడింది, అది అబద్ధం తేలిపోయిందిగా. ఇవాళ మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరితో మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు, అక్కడే తెలుస్తుంది ఆయన అబద్ధాలు ఇవాళ ఆయన అబద్ధాలు అనేది. ఇంకొక మాట అన్నారు ఏమని, ఇవాళ నరేంద్ర మోడీ గారి సభకు వెళ్ళినా కేసీఆర్ గారి సభకు వెళ్ళినా అబద్ధాలు. సరే, మీరు కేసీఆర్ సభ గురించి నాకు ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది అందరికీ తెలుసు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నిటికి నిలబెట్టుకున్నారు ఎన్నిటికి నిలబెట్టుకోలేదు అందరికీ తెలుసు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతి మీటింగ్ లోను ఒక్కొక్క ఫిగర్ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎందుకు ఫిగర్లు మారుతున్నాయి? ఫిగర్ స్టాండర్డ్గా ఉండాలి కదా, నువ్వు అబద్ధాలు చెప్పవు కదా, నువ్వు నిజమేగా మాట్లాడేది. సో ఇవాళ ఒకటండి, ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మెచ్యూరిటీ కూడా అవసరం. అంటే ఆయన నోట్బందీ గురించి కూడా చెప్తున్నారు, నల్లధనం తెస్తాన్నారు, ఎవరు తెచ్చారు, సామాన్యులు ఏమో ఇబ్బంది పెట్టారు, అంబానీలు కాపాడారు అని 15 లక్షలు. ఒకటండి, ఇవాళ 15 లక్షలు ఏదైనా అకౌంట్కి వస్తుంది అనేది వీడియో బయట ఉంటే మీరు ప్లే చేయండి మూర్తి గారు. కాంగ్రెస్ నాయకుల్ని అడుగుతా, అటు రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతారు, మేము ఒక అకౌంట్ లోకి 15 లాక్స్ వేస్తాము తీసుకొచ్చేస్తాం అన్న బయట ఏదైనా ఉంటే ప్లే చేయండి, డెఫినెట్ గా దానికి డెఫినెట్ గా మేము చర్చకు సిద్ధం. అయితే ఇంకొక మాట అన్నారు, మీరు అన్నట్టు ఇవాళ నోట్బందీ కానీ లేకపోతే జిఎస్టీ గురించి, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి మూర్తి గారు, ప్రతి రాష్ట్రంలో ఇవి తీసుకొచ్చారుగా. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఏమని చెప్పారు, ఆ రోజు డిమానిటైజేషన్ కి రెఫరెండం ఏదైనా ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదా మూర్తి గారు? మరి ఆ రోజు రిజల్ట్ వచ్చినాక, అక్కడే రిజల్ట్ వచ్చినాక ప్రజలు తీర్పించారు, పంజాబ్ కర్ణాటకలో రిజల్ట్ వచ్చింది ఇవాళ, నేను చెప్తా తర్వాత. గుజరాత్ ఏమని చెప్పారు, జిఎస్టీకి రెఫరెండం గుజరాత్ ఎలక్షన్ అన్నారు. మరి గుజరాత్ లో కూడా ఓడిపోయారుగా. కర్ణాటకకు వద్దాం, కర్ణాటక ఏమన్నారు, కర్ణాటకలో నేనే పిఎం, నేనే రేస్ లో ఉన్నాను, మేము చేసిన డెవలప్మెంటే ముందు ఎజెండా అని చెప్పి కర్ణాటకలో ఎలక్షన్కి వెళ్ళారు. కర్ణాటకలో ఎన్ని సీట్లు ఉండే వీళ్ళకి, ఎన్ని సీట్లకు పడిపోయినాయి ఒకసారి చెప్పండి? ఇవాళ 60 సీట్లు అయితే పడిపోయినాయిగా. ఇవాళ కర్ణాటకలో ప్రతి మీడియా హౌస్ కానివ్వండి, ప్రతి సర్వే కానీ ఏమని చెప్పింది, మాకు 60% ఓట్స్ వస్తాయి అన్నారు. మాక్సిమం టు మాక్సిమం బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని అని అంటే 60 నుంచి 70 సీట్లు అన్నారు. ఇవాళ మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి మూర్తి గారు? 104 సీట్లు మాకు వచ్చినాయి. మరి ఏంటి పరిస్థితి? ఇవాళ కాంగ్రెస్ డెవలప్మెంట్ అని చెప్పుకుని వెళ్ళింది, మేము చేసే డెవలప్మెంట్ అంది, అక్కడ రైతుల ఆత్మహత్యలు కనపడలేదు ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ గారికి. ఇవాళ మీరు ఎవరితో కలిసి ఉన్నారు, ఇవాళ అక్కడ ఏ ప్రభుత్వంతో మీరు కలిసి ఉన్నారు? ఇవాళ మీరు పంజాబ్ గురించి మాట్లాడారు, పంజాబ్ ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే ఇవాళ అక్కడ డ్రగ్స్ విషయం కానివ్వండి, ఆ ప్రత్యేక దీంట్లో అక్కడ జరిగింది. ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి రాహుల్ గాంధీని మీరు రావద్దు, నేనే చూసుకుంటాను, నేనే గెలుస్తాను, అంటే రాహుల్ గాంధీ గారు వస్తే ఇవాళ వాళ్ళు ఓడిపోతారనే ఒక భయం ఉంది ఇవాళ అక్కడ. అందుకని ఆయన చెప్పారు, ఆయన వరకు ఆయన గెలిచారు, ఓకే ఫైన్ చెప్పారు. అయితే నేను అనేది ఒకటి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ మీకు కేసీఆర్ గారికి ఏమైనా అలవాటు ఏమో కానీ మాకైతే అలవాట్లేదు. అయితే ఈ రోజు మన రాహుల్ గాంధీ గారు సరే ఒక ప్రతిపక్ష నాయుడుగా చెప్పినప్పుడు అనేక సాధారణంగా విమర్శిస్తారు, మమ్మల్ని పోడతారని ఎవరు అనుకోరు, కానీ చెప్పేటప్పుడు ఒక ఆ స్థాయి నాయకుడు, ఇప్పుడు మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక స్టాటిస్టిక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. వారి దగ్గర ఎక్కువ సబ్జెక్టు తక్కువ, ఎప్పుడు స్క్రిప్ట్ ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. దాంతో ఇప్పుడు రఫేల్ సందర్భంలో మీడియా హౌజ్లో చెప్పు, ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క ఫిగరు, దాంతో ఏంటంటే నిజంగా రఫేల్ ఏదన్నా ఉన్నా కూడా ఈరోజు రఫేల్ గురించి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓసారి అదే మన ఏదో ఉద్యోగ పత్రులకు ఏదో అప్పులు మాఫీ చేసిందని దానికి 10 ఫిగర్లు చెప్పారు. అంటే ఒక అంతిమంగా ఏంటంటే ప్రజలు అందరినీ గమనిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వారు మాట్లాడుతుంటే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఈ చిన్న పిల్లగాడు కూడా చెప్పడు అది,
ఈరోజు తెలంగాణలో కోటి కుటుంబాలు ఉన్నాయి. మీరు 66 సంవత్సరాలు పాలించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్న దాదాపు 4 లక్షల ఉద్యోగాలు, అంటే 1 కోటి 10 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? ఈరోజు 4 లక్షల ఉద్యోగులకు 35,000 కోట్ల బడ్జెట్, అంటే 1 కోటి ఇది సాధ్యమా? ఎందుకో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ అన్న వీడియో వైరల్ చేస్తున్నారు అందరు. అది తప్పు, అది మునుగోడు శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర నేను పక్కనే ఉన్నాను, దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు ఏదైతే నిర్వాసితులు ఉండో ఇదే కాకుండా అదనంగా, ఎందుకంటే అక్కడ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి రేటుకు తర్వాత మళ్ళీ సడన్ గా రేటు పెరిగే వరకు వాళ్ళు కొనలేకపోతున్నారని ఒక డిమాండ్ వస్తే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆ సందర్భంగా చేస్తే దాన్ని భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం పర్టికులర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అది కూడా శివన్నగూడెం రిజర్వాయర్ సంబంధించినటువంటి అంశం మీద చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఓవరాల్ గా మనకు 2013 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇంత శుద్ధ అబద్ధాలు చెప్పడం అనేది రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉద్యోగాల గురించి మీరు చెప్పిన శుద్ధ అబద్ధాలని డేటా చెప్తున్నారు. అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెకండ్, ఈరోజు 66 సంవత్సరాలు పాలించి మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఈరోజు 4 సంవత్సరాలు పాలించి అందులో దాదాపు సంవత్సరంన్నర కొత్త రాష్ట్రం కొత్త సంసారం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన అంశం సమాచారం ప్రకారం స్టాటిస్టిక్ ప్రకారం 32,000 అరౌండ్ ఆల్రెడీ వివిధ రంగాల్లో భర్తీ చేయడం జరిగింది. మిగతాది ఈరోజు ప్రాసెస్ అనేది నడుస్తుందనేది ఇది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ చిన్న పిల్లగాడని ఈరోజు ఇల్లు కట్టుకుంటే మనం నీటి ఎత్తడం ఉంటే ఏం చేస్తాం? సింటెక్స్ ట్యాంక్స్ పెట్టుకుంటాం, కనీసం బకెట్లనన్నా నీళ్లు దింపుకుంటాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అంత మెజా సరే మన మన అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు అని రెండు ఇప్పుడు రెండు భాగాలైంది. దాంట్లో మనం చేసేటప్పుడు ఒక అంత మెగా ప్రాజెక్టు ఇన్ని లిఫ్ట్ చేసినప్పుడు 16 టీఎంసీలు నిల్వ ఉంచుతారా? మా యొక్క బసవాపూర్ దగ్గర మా నియోజకవర్గం గంధమల్లి 2 రిజర్వాయర్లు ఉన్నాయి. వాళ్ళు పెట్టిందంత తెలుసా? ఒకటి 1.7 టీఎంసీ ఒకటి పెట్టారు, 1.1 టీఎంసీ ఒకటి పెట్టడం జరిగింది. ఈరోజు బసవాపూర్ రిజర్వాయర్ ఒకటే మా దగ్గర 11.9 టీఎంసీ చేయడం జరిగింది, వేరే గంధమల్లి రిజర్వాయర్ 6 టీఎంసీ చేయడం జరిగింది. అంటే ఒక ఎవరైనా కూడా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఇంత నీటి భారీ నీటి ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇది చేయటం అనేది సహజం కదా? పెట్టుకోవడం దాంట్లో టెక్నికల్ గా సౌండ్ అయినటువంటి ఇంజనీర్లు తప్పు చెప్తున్నారు. మీరు చెప్పేదండి, నేను చెప్తున్నది ఇంజనీరింగ్ సమస్య కాదు. గోదావరి నీది అనేది మన తెలంగాణ రాష్ట్రానికి అంటే తక్కువ ఎత్తులో ఉన్నది, లిఫ్ట్ చేయాల్సిందే. ఏ ఎక్స్పర్ట్ అయినా కూడా లిఫ్ట్ చేయాల్సిందే. అది మేడిగడ్డ దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలి, లేకుంటే మా తమ్మిడిహట్టి దగ్గర నుంచి అయినా లిఫ్ట్ చేయాల్సిందే. లిఫ్ట్ చేసింది అంతిమంగా వచ్చేది ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి అంత కామన్ ప్రాజెక్ట్. మీరు అది పూర్తి చేయడానికి 2 లక్షల లోపు పూర్తి చేస్తే నేను ఏదైనా సరే కావాలి. ఎవరిని సవాళ్లు ఇవ్వాలి అంటే రాజకీయ నాయకులు సవాళ్లు తక్కువ చేయటం ఎంత మంచిది. ఎవరు మీరు రాజకీయ మాట్లాడితే మీరు చాలా మంది సవాల్ చేసిన మనం చూసాం. వీలైనంత వరకు రాజకీయాల్లో సవాళ్లు తక్కువ చేస్తే చాలా మంచిది, వాళ్ళకి మంచిది, రాజకీయాలకు కూడా మంచిది. ఎందుకంటే రాజకీయాలకు సవాల్ చేసి కట్టుబడినటువంటి వాళ్ళు చాలా అరుదు చాలా ఉంటారు. సెకండ్ రాజకీయాల్లో ఉండకూడదు. ఇవ్వబోతే అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నా ఎగ్జాంపుల్ చెప్పు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఈరోజు అది చెప్ప ఇంకా అదనంగా చెప్తాను. అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే విద్య అనేది ప్రధాన ఆశయం. వీళ్ళు మైనార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని కట్టిందంటే 0. ఈరోజు తీసుకోండి మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడలేకపోతే అబద్ధాలు కాదు మీకు రాహుల్ అన్న రెండో వాక్యం ఏంటంటే డాక్టర్ గారు మీరు చెప్పింది విద్య వైద్యానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా 300 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నారు, నిజాం షుగర్స్ ఓపెన్ చేయలేదు. ఆయన చెప్పే శుద్ధ అబద్ధం ఏది ఉండదు. ఈ రోజు విద్య అనేది ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత డిమాండ్ ఉందని మీకు తెలుసు. కేజీటీ పీజీ గురించి కూడా పేజీకి అదే అంచెలంచెలు ఒక రోజు కాదు కదా. రూమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సెకండ్ వైద్యం గురించి అండి, ఈ రోజు మీకు కనిపించట్లేదా? ఈ రోజు మా ప్రభుత్వ హాస్పిటల్లో ఇదివరకు జనగామ హాస్పిటల్లో మొత్తం నెలకు 30 డెలివరీస్ అయితే ఈరోజు 12 గంటల్లో 25 డెలివరీస్ అవుతున్నాయి.
నీకు అనిపించట్లేదా? ఈరోజు బడ్జెట్ ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీస్ కానీ ఎంత విరిగా మీరు మీరు స్పెసిఫిక్ గా మీరు జనగాం చెప్తే మీరు మెడికల్ డాక్టర్ మీరు అద్భుతమైన జనగామని కాదు నేను ప్రతి హాస్పిటల్ చెప్తున్నా ఈ రోజు ఛాలెంజ్ చెప్తున్నా ఒక నిమిషం నేను చెప్పినాక మీరు మాట్లాడరాదు మీరు ముందుగా టైం మీరు మధ్యలో ఎందుకు బ్రేక్ చేస్తారు నేను నాలాంటి మాట్లాడాలి ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా అండి ఇదే రాహుల్ గాంధీ మాట్లాడుతుండే వైద్యం గురించి మేము అమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు బట్టి UPA 1 UPA 2 అయిందండి. ఆ రోజు UPA 2 లో ఉన్నప్పుడు 6 ఎయిమ్స్ ప్రకటించడం జరిగింది. నేను సాక్షాత్తో గులాం నబీ ఆజాద్ యాజ్ ఏ డాక్టర్ చేసి డాక్టర్ కలిసిండు. మీరోజు ఆ రోజు మీకు చేతనైందా? మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కూడా ఉండ్రి కొంతకాలం. అదే చెప్తున్నాను ఈ రోజు ఇవ్వలేదు కదా. ఈ రోజు మేము తెచ్చుకుందాం. ఈ రోజు ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ కూడా దేశంలో చెప్తా దేశంలో ఎక్కడ లేని విధంగా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ మనకు అవుతుంది. అందుకొరకు డెఫినెట్లీ అనేది ఇది ఒక్కొక్కటి. ఈ రోజు ఈ ప్రస్తుతంలో మేము ప్రధానంగా మౌలిక సదుపాయాలు నీటి సాగునీరు సాగునీరు తీసుకుందాం. సెకండ్ టర్మ్ లో ప్రయారిటీ పెరుగుతాయి. ఉన్న బడ్జెట్ లో ఉన్న దాంట్లో డిఫరెంట్ చేసుకుంటాం. వారి ప్రణాళికని ఎక్కడ మొత్తం డీరేల్ అయింది అంటే వారు వైద్యం గురించి మాట్లాడు. వైద్యం గురించి మొత్తం జాతీయ మీడియాలో కూడా చూసినాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఏంటిదో చూసినాం. గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఏంటిదో చూసినాం. సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో వచ్చే ఆ ఫంగస్ ఆ సెలైన్స్ ఇష్యూస్ కూడా చూసినాం. కేవలం స్పెసిఫిక్ వారు ఒక హాస్పిటల్ డెలివరీస్ దాని గురించి మాట్లాడితే మిగతా హాస్పిటల్ల పరిస్థితి ఏంది? మా దగ్గర ఒక కంటోన్మెంట్ బొల్లారం హాస్పిటల్ వారే ఓపెనింగ్ చేశారు. కట్టించింది మేమైతే కేటీ రామారావు గారు ఓపెనింగ్ చేశారు. 50 పడకల హాస్పిటల్ 24 గంటల సేవలు అందించాలి కానీ కేవలం గంట సేపే నడిపిస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నది వైద్యం అంటే మొత్తం నలుమూలల్లా మీరు పెట్టే హాస్పిటల్స్ ఇవాళ మీరు బస్తీ హాస్పిటల్స్ అని చెప్పారు. అక్కడ కూడా ఏం లేదు సౌకర్యాలు అట్లాంటివి లేవు. ఇక పోతే KG 2 PG అని చెప్పారు. మీరు సంతోషం రెసిడెన్షియల్ స్కూళ్ళు భవనాలు కట్టించారు కానీ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే టీచర్లు ఎక్కడికెళ్ళి వస్తారు? ఎందుకంటే అది కేవలం టీచర్ ఉద్యోగం అంటే ఒకరు కాదు, సమాజానికి ఎంతో మందిని ప్రొడక్టివిటీ ఒక కుటుంబాన్ని అక్కడ ఉన్న విద్యార్థులను వాళ్ళని తయారు చేస్తారు. మీరు భర్తీలే నోటిఫికేషన్ చేస్తాము చేస్తాము అనే నడిపించారు. ఇవన్నీ చేయకముందే ఎందుకు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసుకున్నారు అనే ప్రశ్న వాళ్ళకి ఇప్పటికీ కూడా సమాధానం లేదు. మీరు అడ్డగోలుగా కేసులు వేస్తున్నారు ఆగిపోతున్నాను కదా. రేపు ప్రతిపక్షం ఉండదా? రేపు సరే వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని వీళ్ళకి అంత ధీమా ఉంటే రేపు ప్రతిపక్షం ఉంటదిగా. రేపైనా ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది కదా మూర్తి గారు. రేపు కూడా వాళ్ళు రాజీనామా చేసి జంపినయ్యి రఫేల్ పదం ఎత్తారు. మీరు రఫేల్ అనకపోయినా కూడా ఫిగర్స్ రఫేల్ గురించి తప్పు చెప్పారు. నేను టీఆర్ఎస్ వాళ్ళని అడగాలనుకుంటున్నాను రఫేల్ గురించి ఏం తప్పు మాట్లాడమండి. మా సూటి 2 ప్రశ్నలు ఫిగర్స్ డేట్స్ గురించి చెప్తాం. నిర్మలా సీతారామన్ గారు 7 February 2018 రఫేల్ గురించి ఎత్తారు. మేము తప్పు కోడి చేస్తామని చెప్పాలి డాక్టర్ గారు. మాధవి గారు మూర్తి గారు ఒకటి అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు తెలంగాణ వచ్చి ఏదో కొత్తగా ఏదైనా మాట్లాడారు అంటే ఏది మాట్లాడలా అంటే ఆల్రెడీ ఇష్యూస్ అన్ని బీజేపీ గత 4.5 సంవత్సరాల నుంచి రేస్ చేసిన ఇష్యూస్. ఇవాళ కొత్తగా ఏం మాట్లాడింది కాదు. లేదా కొత్తగా కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఎంఐఎం మీకు సహకరించిందని చెప్పారు హైదరాబాద్ సభలో. నేను చెప్తున్నా ఆయన మాట్లాడే మాటలకి కృషాంగ్ గారు లెట్ మీ టాక్. మీరు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ చేయాలా? ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలకి విశ్వసనీయత ఎక్కడుంది మూర్తి గారు? ఇందాక నేను అందది ఇవాళ వాళ్ళకి ఎక్కడైనా ఎలక్షన్ ఉంది అని అంటే ఆ ఎలక్షన్ వరకు ఏం చేస్తారంటే బీజేపీతో మిగతా వాళ్ళందరూ ఉన్నారు అనేది అది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫైన్. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏమవుతుంది? ఎవరైతే మాతో ఉన్నారని చెప్పారు వాళ్ళతో కలిసి వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో ప్రజలకి తెలుసు ఎంతవరకు రాహుల్ గాంధీ గారిని నమ్మాలి ఏంటి అనేది ప్రజలకు తెలుసు. ఇవాళ నిజంగానే నమ్ముంటే 16 ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ జరిగినాయిగా. మరి ఎక్కడ గెలిచారు, ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు? ఒక పంజాబ్ కూడా ఇందాక చెప్పా ఎందుకు అక్కడ ఫామ్ చేశారు అనేది. ఎక్కడ చేయగలిగారు మూర్తి గారు? అయితే నేను అనేది ఒకటి, ఇవాళ నిజంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో మనం తెలంగాణలో కనుక చూసుకుంటే ఈ 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఏం చేసింది? ఇందాక అన్నారు విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేసాం, అసలు విద్య చాలా బాగుంది అనేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లిటరసీ రేటు మూర్తి గారు 29 రాష్ట్రాలు ఉంటాయి, మనం 28లో ఉన్నాం.
మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు చాలా బాగా చేస్తే ఇంప్రూవ్ అవ్వాలి గా మూర్తి గారు. ఎందుకు 20th పొజిషన్ లో ఉన్నాం మనం? ఇవాళ 119 ఇవాళ 119 మైనారిటీ గురుకులాలు ఓపెన్ చేసాం అని మాట్లాడుతున్నారు, మరి అక్కడ టీచర్స్ ఉన్నారా? అంటే ఇవాళ మీరు ఎడ్యుకేషన్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు, లేదా ఇంకో పక్కన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారు మూర్తి గారు? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారుగా, ఒక పక్కన మీరు మేము ఇన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మీరు మూసేశారు? ఇవాళ కోర్టు మీకు ముట్టుకెళ్ళేసింది, ఎందుకు మీరు మూసారు అనేది చెప్పండి అనేది. ఇంకోటి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి మీరు అక్కడ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్ గా ఇవాళ స్టూడెంట్స్ వస్తారు. మీరు అది చేయకుండా పిల్లలు లేరు కాబట్టి మేము స్కూల్స్ క్లోజ్ చేసేస్తున్నాం లేకపోతే మర్జ్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండోది, ఇవాళ వైద్య గురించి మాట్లాడారు, వైద్యం చాలా బంజనగం గురించి ఆయన మాట్లాడారు, ఓకే. ఇవాళ స్టేట్ పరంగా మీరు చూడండి, ఇవాళ హెల్త్ అంటే ఇవాళ ఆరోగ్యం పైన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మీరు చెప్పండి. ఇవాళ 32 పేజెస్ మేనిఫెస్టో, ఆ 32 పేజెస్ మేనిఫెస్టోలో ఏమన్నారు మూర్తి గారు? 90% అయిపోయింది, ఇంకా 10% ఉంది అన్నారు. ఈ 10% కూడా ఈ 8 నెలలు అయితే చేసి మేనిఫెస్టోలో అలాగే ఉన్నాయి. కాదు ఈ 10% ఇంకా రాలేదు, వస్తుంది వాళ్ళు కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన మీ మేనిఫెస్టో అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి అనలేదు, ప్రతి ఒక్కరికి అనల. ఎవరినైతే వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి వాళ్ళని అక్కడ డిస్ప్లేస్ చేశారో డెఫినెట్ గా ఇస్తాం. ఎందుకు ఇవ్వకూడదు మూర్తి గారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సంబంధించి 8 లక్షలు వచ్చినాయి కాగితాలు. సరే మూర్తి గారు, యూఆర్ టేకింగ్ మీ అవే ఫ్రమ్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్. అయితే నేను అనేది ఒకటి మూర్తి గారు, ఇవాళ హెల్త్ పరంగా మీరు చూసుకుంటే వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో, గత మేనిఫెస్టో అంటే విచ్ ఇస్ స్టిల్ ఒక మేనిఫెస్టోకి 5 ఇయర్స్ లైఫ్ పీరియడ్ మూర్తి గారు, దాంట్లో ఏమన్నారు? ఎన్ని 30-బెడ్డెడ్ హాస్పిటల్స్ కట్టిస్తా ఉన్నారు, ఎన్ని 100-బెడ్డెడ్ హాస్పిటల్ కట్టిస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడో అక్కర్ల, జనగాం దాకా అక్కర్ల, ఇవాళ ఉస్మానియాకి వెళ్దాం, గాంధీకి వెళ్దాం, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మనం చూద్దాం. ఇవాళ డాక్టర్స్ హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు మూర్తి గారు? ఇవాళ చివరికి బ్లడ్ కూడా కల్తీ అయింది మూర్తి గారు, అది బయటకు వచ్చింది, ఇక్కడ ఇదే స్టూడియోలో దాని గురించి డిస్కస్ చేసాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏదైతే ఆరోగ్యానికి ఉందో 38% మాత్రమే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. అంటే ఏంటంటే వైద్య పైన వీళ్ళకి అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, విద్య వైద్య పైన వీళ్ళకి అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారు మూర్తి గారు? ఇవాళ కేంద్రం శాంక్షన్ చేసింది కూడా మీరు డీటెయిల్స్ ఇవ్వకుండా ఇవాళ కేంద్రం మళ్ళీ వెనక్కి డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇవాళ ఏమన్నారు? ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఇళ్ళు లేదు అందరికీ కట్టిస్తామన్నారు. సరే 22 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, 22 లక్షల అప్లికేషన్స్ పక్కన పెట్టి 2 లక్షలు అయితే కట్టిస్తామన్నారుగా. ఇందాక అన్నారు మేము మాట మీద నిలబడతాం, ఇవాళ కేసీఆర్ గారు మాట మీద నిలబడతాన్నారు. ఇదే కేసీఆర్ గారు, నాకు గుర్తుంది మీరు ఆ షోలో ఉన్నప్పుడు నేను మాట్లాడా, ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు? ఇళ్లు కట్టించకపోతే నేను ఓట్లు అడగను అన్నారు. ఇవాళ ఎందుకు అడుగుతున్నారండి ఓట్లు? ఇవాళ నీళ్లు రాకపోతే ఓట్లు అడగను అన్నారు, ఎందుకు అడుగుతున్నారు ఓట్లు? ఇవాళ ఇల్లు అయితే కంప్లీట్ అవ్వాలిగా, ఇవాళ నీళ్ళు అయితే రావాలి కదా, ఇవాళ ఇంటికి ఒక ఉద్యోగం, సరే కాసేపు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేము అన్నారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు అది చెప్పండి? ఎంతమంది దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చారు అది చెప్పండి? కేజీ టు పీజీ అంటే ఏంటి మూర్తి గారు? ఎక్కడన్నా గురుకులాలు ఓపెన్ చేస్తే దాని గురించి కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము వేసుకున్న అంచనా ప్రకారం జూన్ కదా గవర్నమెంట్, అప్పటికి మొత్తం పూర్తయ్యేది ముందస్తు ఎన్నికలు రావడం వల్ల అవ్వలేదు. కాదు, లాస్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి మొన్న ఆగస్ట్ 14 కి ఇస్తామని చెప్పారు, డేట్స్ మార్చుకుంటూ వచ్చారు మూర్తి గారు. ఆయన లాస్ట్ ఇయర్ ఇస్తామని చెప్పారు, మళ్ళీ మొన్న ఆగస్ట్ 14 కి ఇస్తామని చెప్పారు. ఇవాళ ముందస్తు ఎలక్షన్ ఎవరు వెళ్ళమన్నారు మూర్తి గారు? మేమే వెళ్ళమన్నామా? ఆయన ఏమంటారు? ప్రతిపక్షాలు నన్ను క్వశ్చన్ చేస్తున్నాయి కాబట్టి నేను ముందస్తుకు వెళ్తున్నా. రేపైనా ప్రతిపక్షం ఉంటుంది, నీకు అంతే ధీమా ఉండి నువ్వే గవర్నమెంట్ ఫామ్ చేస్తావని అనుకున్నా రేపు ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు వెళ్ళమన్నారని కాంగ్రెస్ వాదన, ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళారు. కాంగ్రెస్ కి అంతకు మించి ఇంకోటి లేదు. కాంగ్రెస్ 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 ఎప్పుడైనా సరే కాంగ్రెస్ బీజేపీని ఇంకొకరితో అంటగట్టాలని చూస్తుంది. కానీ చివరికి ఏం చేస్తుందంటే వాళ్ళు వాళ్ళతో వెళ్ళి కలిసి ముందుకెళ్తున్నారు అనేది సుస్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఇవాళ ప్రజలకి తెలుసు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు. ఇవాళ మీరు కర్ణాటకలో ఏం చేశారో అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పింక్ లోటస్ అని, మీరు వెళ్ళమన్నారు వాళ్ళు వెళ్ళారు ముందస్తు ఎన్నికలు. కానీ ఇవాళ ఒకటండి, కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని వైరల్ చేసుకున్నా ఇవాళ వాళ్ళ పార్టీకి ఒక వైరస్ పట్టుకుంది,
ఆ వైరస్ ని ప్రజలు నిజంగా తిరస్కరించారు, దేశం నుంచి తిరస్కరించారు, ప్రతి రాష్ట్రంలోనూ ఆ వైరస్ ని తిరస్కరించారు. ఇవాళ తెలంగాణలో కూడా ఆ వైరస్ ను రానివ్వరు. ఇవాళ గత 60 సంవత్సరాల నుంచి చూశారు దేశంలో, ఇంకా ఎందుకు రానిస్తారు? ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ ని చూశారు, టీడీపీని చూశారు, కాంగ్రెస్ ని చూశారు. డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ ఒక మార్పు కావాలంటే డెఫినెట్ గా బీజేపీ ఆ మార్పు. గుడి మస్జిద్ పరిపూర్ణానంద స్వామి కూడా జాయిన్ అయ్యారు, అది వారి అవసరం. మరి అవసరము అట్లాంటి పంచాయతీలు చేయాలి కదా తెలంగాణ. తెలంగాణలో ఈ మందిరం మస్జిద్ పంచాయతీలు తీసుకొని వచ్చి పరిపూర్ణానంద ఒకటి ఆయన మాట ఎత్తారు కాబట్టి, మూర్తి గారు ఆయన మాట ఎత్తారు కాబట్టి. శశి తరూర్ గారు ఏమని మాట్లాడతారు మూర్తి గారు? అక్కడ పంపించండి, మంచి హిందువులు రామ మందిరం గురించి ఎత్తరంట, మంచి హిందువులు రామ మందిరం అడగరంట. అంటే ఏం మాట్లాడతారు? ఇవాళ రాహుల్ గాంధీ అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ముందు సిద్ధు గారు చేసిన స్టేట్మెంట్స్ కి ముందు ఇవాళ క్షమాపణ చెప్పానండి. సిద్ధుని పంజాబ్ క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయమని చెప్పండి. ఇవాళ సిద్ధుని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయమని చెప్పానండి. ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మత రాజకీయాలు చేసేది మీరే. మీ మర్రి చంద్రారెడ్డి గారు చెప్పారు, ఇవాళ మర్రి చంద్రారెడ్డి గారు ఏమని చెప్పారు? ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న నా రైవల్స్ ఇవాళ దీనికి ఇవాళ అక్కడ జరిగి ఇవాళ ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టారో అది కాంగ్రెస్ చేసింది అనేది మర్రి చంద్రారెడ్డి గారు ఒక సీఎం హోదాలో చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ దీన్ని ఎప్పుడు ప్రేరేపించింది? కానీ బీజేపీ క్లియర్ గా ప్రజలకు తెలుసు ఇక్కడ పంచాయతీ భారతీయ జనతా పార్టీ లేనే లేదు, వాళ్ళ అవసరం మూర్తి గారు లేనప్పుడు మాట్లాడుతున్నారు. ఆల్టర్నేటివ్ బీజేపీ ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఎవరు వస్తారా మా వైపు వస్తారా అని సరే పోనీయండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ఇప్పుడు ప్రజలు మా డబుల్ బెడ్రూమ్ లు ఎందుకు ఇవ్వలేదు, మా 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే 3 ఎకరాలు కట్టిన ఇంద్రమిల్లేమో మళ్ళీ ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు టీఆర్ఎస్? మీరు ఏం చేసినారు? ఏమొచ్చింది? లొట్ట పీస్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లోనే 3,600 కోట్లు డిలే ఉన్నాయి. సరే మీరు ఓట్ల కోసం క్లారిఫికేషన్ ఇస్తారు, తర్వాత మనం డిస్కషన్ లేదు. మరి కొన్ని ప్రశ్నలు ఎవరికి? డాక్టర్ గారు డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ ఎవరిద్దరు? ఎవరిద్దరు? మహాకూటమి గ్రాండ్ అలయన్స్ అంటారా మీరు? ఎలా అంటే మీ ఇద్దరు ఒకటి అంటున్నాడు ఆయన, మీరిద్దరు ఒకటి అంటారు మళ్ళీ ఆయన. డాక్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. సాధారణంగా ఏంటంటే మనం ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా క్వశ్చన్ ఒకళ్ళు వేస్తారు, ఆన్సర్ ఒకళ్ళు ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది మన తెలంగాణలో అలవాటు ఏమవుతుందంటే, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అదే అలవాటు వచ్చినట్టుంది, క్వశ్చన్ వాళ్ళే ఇస్తున్నారు, ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తామంటారు అన్నారా? లేదా ఇల్లు మొత్తం కట్టే వరకు ఓట్లు అడగమని ఒకళ్ళు అంటారు అన్నారా? అంటే ఏంటంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒక డెఫినెట్లీ క్రిటిసైజ్ ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతి అధికార పక్షం మీద ఎత్తి చూపచ్చు, చేసేటువంటి లోపాలను చూపెట్టచ్చు. కానీ ఊరికే నోట్ల పెట్టి టైం ఇస్తే మొత్తం రికార్డు మనకు గూగుల్ లో కొడుతూ వస్తుంది, యూట్యూబ్ లలో కొడుతూ వస్తుంది. ఇంద్రకరణ్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రావు గారు బయట ఎక్కడనో కాదు, బయట మన డిబేట్లలో కాదు, ప్రచార సభల్లో కూడా కాదు, అసెంబ్లీలోనే హౌస్ లోనే మేము డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని అన్నారు. మేము నీళ్లు ఇవ్వకపోతే, ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని అన్నారు. ఉద్యోగాల విషయం మీద కూడా అన్నారు. సో అంతేకాదు, గుంతలు ఎక్కడైనా కనబడితే 1,000 రూపాయలు ఇస్తాము, గుంతల ఫోటో గ్రేటర్ కమిషన్ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పారు కదా ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్ లో ఉన్న అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఇవన్నీ అడిగితే ఇవాళ ఎన్నో నియోజకవర్గాలు డబుల్ బెడ్రూమ్లు కాదు, ఒక టాయిలెట్, సింగిల్ టాయిలెట్ కూడా వీళ్ళు ఇవ్వలేదు ఎన్నో నియోజకవర్గాలు. మరి ఎట్ల పోయి మీరు ఓట్లు అడుగుతున్నారు? అంతేకాదు, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద వచ్చేసి పట్టాలు అనేది డీరేల్ అయిపోయింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో కూడా రెగ్యులరైజ్ కానీ ల్యాండ్లు, పాపం గుడిసెలు కూడా ఈరోజు పట్టాల కోసం వాళ్ళు అడుగుతున్నారు. కానీ 4.5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నదంటే పట్టాలది మర్చిపోయి ఇవాళ కేవలం ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అని కలర్ చూపెడుతూ అందులో కూడా బోగస్లు అవుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గుండాలు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి ఆధారాలతో ముందు పెడతాం. డబుల్ బెడ్రూమ్లు కానీ విద్యా వైద్యం కానీ పూర్తిగా పడకేసిన మాట వాస్తవం, ఎక్కడ చర్చకు పడినా సిద్ధం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మాట్లాడినా మన ఆన్ రికార్డెడ్ ఉన్నాయి. దళితుడు ఎక్కడన్నారండి ఇవన్నీ అన్నారంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, చేయకపోతే నా తల నరకండి
ఇది రాతి మీద రాసిన గీటు అన్నాడు, ఏమైనా అరుక్కున్నాడా? కాబట్టి ఆయన కామన్ అయిపోయింది. ఇవే విషయాలు కొంతమంది అడితే అరే చెప్పేతోడు అవలగాడైతే ఎన్ని తొలగి బుద్ధి లేదా అన్నాడు. అంటే ఏమర్థం? అంత క్రెడిబిలిటీ మన ముఖ్యమంత్రిగా ఉందని మనం అందరం అనుకోవాలా? కాబట్టి విద్య గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఏదైతే టాయిలెట్స్ కట్టడానికి ఇచ్చిందో ఒక టాయిలెట్ కట్టి మిగతా ఇప్పటిదాకా అట్లా దాదాపు 10,000 టాయిలెట్స్కి ఒకేసారి డబ్బు ఇస్తే ఒకే ఒక చోట సబ్జెక్టు కానీ నల్గొండ జిల్లాలో కూడా ఒకటి కట్టి మిగతా ఎక్కడ కట్టలా. ఇక తెలంగాణలో విద్య విషయంలో మనకు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విద్యార్థులు పోరాడారో, ఏ చిన్నపిల్లలు అంగిలు లాగులు ఇచ్చి గోచుల మీద రోడ్ల మీద కూర్చొని ప్రదర్శనలు చేశారో, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏంటి? ఒక బెంచ్ ఇచ్చారా, ఒక కుర్చీ ఇచ్చారా? ఇప్పటిదాకా ఇవ్వలేదు. మీరు ఏ మౌలిక వసతులు కల్పించారు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. ఇంకా ఎప్పటికి కూడా ఏ మౌలిక వసతులు కల్పించామని మనం గర్వంగా చెప్పుకోగలం? ఇవాళ మీరు ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెప్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము అది చేస్తున్నాం అవి చేస్తాం కాన్పుల గురించి చెప్తా ఉన్నారు. కాన్పులు గతంలో ఆయాలు చేసేవారు బ్రహ్మాండంగా, ఎక్స్పీరియన్స్ ఆయాలు చేసేవారు మా మా తాత ముత్తాలు మా తల్లిదండ్రుల కాలంలో కూడా మేము చూసినాం గ్రామాల్లో, అంత నీట్గా చేసేవాళ్ళు. అది అయిపోయి ఇలా ప్రతిదానికి సిజేరియన్ అనే హాస్పిటల్లో ప్రతిదానికి బిల్స్ ఏ రకంగా పోతున్నాయి. కొన్ని హాస్పిటల్స్ అయితే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ మేమే తెచ్చిస్తామని తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాడు. లేని రోగాలు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికి పోతుంది ఇదంతా? ఏ ప్రభుత్వం పెట్టినా ఎలా వాళ్ళు పెట్టినా ముఖ్యమంత్రి గారు బాధ్యత అంటే మంచి పని చేద్దామనుకున్నా ఎక్కడికి పోతుంది? ఆ నియంత్రణ లేనప్పుడు ఆ నియంత్రణ లేనప్పుడు మనం ఏ రకంగా చేయగలుగుతాం? మేడం గారు అయితే ఒకటి క్రెడిబిలిటీ గురించి మాట్లాడినారు. విశ్వసనీయత ఉందాక కర్ణాటక కానీ నేను అడుగుతున్న విశ్వసనీయత తెలంగాణ రెండు రాష్ట్రాల పట్ల మోదీ గారు విశ్వసనీయత ఏమైనా ఉందా? విభజన హామీల్లో ఇప్పటిదాకా మీరు చేసింది ఏంది? హైకోర్టు అట్లే పెండింగ్ పడే, బయ్యారం అట్లే పెండింగ్ పడే, గిరిజన యూనివర్సిటీ పెండింగ్ పడే, అన్ని పెండింగ్ పడే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీరు అడుగుతున్నారు మేము అన్నామా చూపియండి అని, తీసుకొని చూడండి. విభజన ప్రత్యేక హోదా హామీ ఎన్నిసార్లు ఇచ్చాడు? 3 సార్లు. తిరుపతి, గుంటూరు, విజయవాడ సభలో ఇవ్వలేదా? వైజాగు, తిరుపతి, గుంటూరు దీంట్లో వైజాగ్ తిరుపతి విజయవాడలో ఇవ్వలేదా? మరి దాన్ని ప్లే చేసి చూసుకోండి ఏ రకంగా హామీ ఇచ్చాడో. మరి ఆయన మాటకు వాల్యూ ఎక్కడ ఉంది ఇక్కడ? మోదీ గారు మనం ఇంత గొప్పగా చెప్పుకోవాలి. పెట్టిన TV5 ఛానల్ వీడియోనే ఉన్నది, వాటర్ మీటర్ అనేసి మీరు హెడ్లైన్ పెట్టారు, ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే అనేసి మేము ఓట్లు అడగము అనేసి. అంతేకాకుండా వి విల్ డూ ఇట్ ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. అంతేకాదు డేట్తో సహా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ 18 మార్చ్ 2017 మేము డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగము, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే మేము ఓట్లు అడుగుతాము అనేసి డేట్తో సహా పత్రిక కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదు, ముఖ్యమంత్రి కాదు, మా మంత్రి ఎవరు చెప్పారో అది చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చెప్పింది 100% ఇంటింటికి నల్ల అనేది 100% చెప్పారు. ముఖ్యమంత్రి గారు మేము కట్టుబడి ఉన్నాం, ఇంటింటికి ప్రతి ఊరికి ఇప్పుడు మాస్ వాటర్ పాయింట్ వచ్చింది, ఇంటింటికి నల్ల అనేది 60-70% ఓట్ల కోసం రాళ్లతో కొట్టండి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవం. దాన్ని 100 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉటంకించిన మాట వాస్తవం. నేను చెప్తున్నా వినండి, 66 సంవత్సరాలు పాలించినటువంటి టీడీపీ కాంగ్రెస్ కలిపి ఈ రోజు చేయనటువంటి పని ఒక సాహసం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయటం, ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసం, ప్రతి ఇంటికి అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేసే సాహసం చేశారు. అందులో 90% నియోజకవర్గం 66 సంవత్సరాలు చేయాలనే ఒక ఊహ గాని ఆలోచన గాని తప్పదు గాని ఈ రోజు చేయడం జరిగింది. చంద్రశేఖర్ రావు గారు అన్ని ప్రభుత్వాల్లో ప్రతినిధి కీలకమైన పోస్టు లో ఉన్నాడు, ఎప్పుడు చేసింది లేదు. చంద్రకేశ్వర రావు మాట్లాడడం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, చంద్రశేఖర రావు గారు చూస్తున్నారు ఒట్టిగా రాజకీయ విమర్శ కాదు, దిస్ ఇస్ ఎ స్టేట్స్మెన్షిప్.
ఒక రాష్ట్రంలో మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలనే ఆలోచన ఇంతవరకు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి రాలే. 66 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మీరు తెలుగుదేశం ఈ దేశంలో పవిత్రమైన రాజకీయాలు చేశారు. రెండు ఎకరాల నుంచి 2,000 కోట్లు సంపాదించినటువంటి మీ ముఖ్యమంత్రి గారు సచ్చరిల్లుడు చాలా ఆదర్శం. ఎట్లా వచ్చింది బయటికి? నీ లోపల నిజాయితీ ఉంటే బయటికి. ఈ రోజు ప్రయత్నం అనేది చేశాను, చేయటమే కాదు ఛాలెంజ్ బృహత్తరమైనటువంటి కార్యక్రమం పచ్చకంలో పచ్చగా కలిసినట్టు తెలిసిపోయింది. ఇప్పుడు తెలుగుదేశానికి పచ్చ కలర్ ఉండొచ్చు కానీ ప్రతిదీ పచ్చ కలర్ నుంచే పుట్టినోడే మీకు చంద్రశేఖర్ రావాలి. దానికేం ఆతీతుడు కాదు. ఈ రోజు అక్కడ ఏమేం చేస్తే ఒక నిమిషం నేను చెప్పాను చెప్పాడు చెప్తా. ఈ రోజు పిల్లవాడు నడిచేటప్పుడు డెఫినెట్లీ నడక నడుచుకున్నప్పుడు ఒకసారి కింద పడతారు. ఈ రోజు ట్రయల్ రన్ అన్నప్పుడు పైప్ ఓ 160,000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి పైప్ లైన్ ఇచ్చినప్పుడు ఒక దగ్గర పలకదాడు ఒకటే ఒకటండి. ఇవాళ టిఆర్ఎస్ ఇవాళ ముందస్తు ఎలక్షన్ కి ఎందుకు వెళ్ళింది అనేది ప్రజలకి ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు వెళ్ళాం అనేది కేసీఆర్ గారు అన్నట్టు ప్రతిపక్షాలు నన్ను క్వశ్చన్ చేస్తున్నాయి కాబట్టి వెళ్ళను అనేది అది ఎంతవరకు ఇది దాన్ని డిఫెండ్ చేసుకోగలరు కూడా అది అందరికి దమ్ము ఉంటే ఎలక్షన్ రమ్మని అందరు ప్రతిపక్షాలు అంటారు కదా పదే పదే. వీళ్ళు ఎక్కడం లేదు, అక్కడ జీవీఎల్ నరసింహారావు రోజు అంటారు దమ్ము ఉంటే ఎలక్షన్ వచ్చి ఎంతసేపు ఉంటారు అది ఎనీ పొలిటికల్ పార్టీ. మూర్తి గారు ఎనీ పొలిటికల్ పార్టీ అపోజిషన్ అంటది మేము తిథులు ముహూర్తాలు చూసుకుని ఎలక్షన్ కి వెళ్ళాం. మూర్తి గారు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు మేము రెడీగా ఉంటాం. కొంతమందికి మళ్ళీ తిథులు డేట్లు చూసుకుని డిజాల్వ్ చేయటాలు లేకపోతే ఇంకొకటి అనేది ఉండదు. ఇంకొకటి ఇవాళ 32 పేజెస్ మేనిఫెస్టో ఉంది కదా మూర్తి గారు, దాంట్లో పేజ్ నెంబర్ 8 తీమనండి. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ పేజ్ మీద 24/7 పవర్ ఇస్తున్నాం అనేది వేసుకున్నారు కదా మూర్తి గారు. ఇవాళ మీరు ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేశారు ఇక్కడ తెలంగాణలో మీరు చెప్పండి 4.5 సంవత్సరాల్లో. ఇవాళ నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ అనుసంధానం అయితే మీకు ఇవాళ వచ్చింది, అంతేగాని ఇవాళ ప్రజల సొమ్ముతో మీరు ప్రతి యూనిట్ కు అదనంగా చెల్లించి ఇవాళ కరెంటు బిల్స్ మీరు ఏ హౌస్ హోల్డ్ కన్నా వెళ్ళండి ఇవాళ కరెంటు బిల్స్ అందరికి పెరిగినాయా లేదా మీరు కనుక్కోండి మూర్తి గారు. ఇంకొక విషయం పెరగడము ధరలు పెరగడం ఓకే, గానీ ఎక్కడ ఉత్పత్తి చేశారు అని అంటున్నారు, కానీ ఉత్పత్తి చేయడము ఉత్పత్తి చేసి ఆ ప్లాంట్లు రెడీ అయ్యే వరకు కరెంట్ ఇవ్వకుండా ఉండకుండా ఎక్కడక్కడ కొనాయని తెస్తున్నాడు కదా కరెంట్ అయితే తెస్తున్నాడు. సొంత యూనిట్లు పెట్టుకోవచ్చు. నేనేమన్నా అంటే మాధవ్ గారు కన్క్లూడ్ చేద్దాం. దయాకర్ రెడ్డి సార్, మీరు ఒక రైతు నాయకుడు పక్కన పెట్టండి, ఒక రైతు. ఒక్క నిమిషం, నేనేమన్నానంటే కేసీఆర్ గానీ టీఆర్ఎస్ గానీ విమర్శించేటప్పుడు ఎక్కువ ధరలు పెట్టుకునేశారు అధిక ధరలు పెట్టారు ఛార్జీలు పెరిగి అది విమర్శ చేయండి. నువ్వు ఉత్పత్తి ఒక యూనిట్ కూడా చేయకుండా కరెంట్ ఎక్కడ నుంచి కొంది వేస్తున్నాడు, ఏదో తెస్తున్నాడు కదా, ఆ యాంగిల్ వరకు ఆలోచించాలి. అందులో అవినీతి ఉంటే విమర్శించండి, నో ఇష్యూ. ఎందుకంటే ఇదే సిటీలో మనం అనేక సార్లు చూసాం కరెంటు కోతలు, కరెంటు కోత లేకుండా అయితే చేశాడు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకున్నాం.